పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ కంపెనీలో ప్రమాదం జరిగింది. నైట్రోజన్ గ్యాస్ లీక్ అయి ముగ్గురు కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. మెయిన్ వాల్వ్ క్లోజ్ చేయకుండానే నైట్రోజన్ పైప్ లైన్ క్లీన్ చేయాలని ఇంజనీర్ కార్మికులకు పురమాయించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తోటి కార్మికులు తెలిపారు. గాయపడిన కార్మికులు సదానందం, నయీం, శ్రావణ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని కార్మికులు ఆరోపించారు. జనరల్ ఏంటంటే అది క్లోజ్ ఉంది అనుకొని అంటే బ్లైండ్ రిఫ్రెష్ చేయడానికి వాళ్ళు ఓపెన్ చేస్తారు, బ్లైండ్ ఉండాలి. అది ఓపెన్ చేసి మళ్ళీ వాటర్ పెడదామని పడుచున్నాను బ్లీవర్ వాళ్ళు. లాస్ట్ టైం వాటర్ పెట్టి తిరిగి చేద్దామని పోనాలి. యాక్చువల్లీ వాళ్ళు క్లోజ్ చేసి తీయాలి. అక్కడ వచ్చే సార్ ఏమంటే క్లోజ్ ఉంది, వాళ్ళు అయిపోయాయి. అక్కడ ఏమేం చేసినా క్లోజ్ ఉంది కానీ ఒకటే నట్టి పెట్టడానికి మొత్తం అది ప్రెషర్తోనే కొట్టేసింది. యాక్చువల్లీ వాళ్ళు క్లోజ్ ఆఫ్ ఉంది కదా, సార్ కూడా తెలియదు.